హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసాం మీ ఆర్జే శోభ అందరూ బాగున్నారండి బాగుంటారండి మనకి ఈరోజు ఒక హోమియో వైద్యులండి డాక్టర్ గారు మనకి రెడీగా ఉన్నారు వారితోటి ఈరోజు మనం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి ఈ కార్యక్రమాన్ని కనీసం ఒక 20 మినిట్స్ అన్న మీరు విని అసలు ఏంటి అనేది తెలుసుకుని మీరు కాల్ చేయండి నేనైనప్పటికీ ఇప్పుడు కాలింగ్ నెంబర్స్ మాత్రం చెప్పేస్తాను ఒకసారి నోట్ చేసేసుకోండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705222005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005 యూకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 11533825 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలియన్నారే రేడియో ఇంకెందుకండి ఆలస్యం వెంటనే తెలియన్నారే రేడియోని లాగిన్ అయిపోండి మరి ఆత్మీయులు ఎవరు ఏంటి అని నేను మీకు పరిచయం చేసే ముందు ఒక రెండు మాటలు చెప్తానండి డాక్టర్ రాజేశ్వరి సుబ్రహ్మణ్యం గారు హోమియో డాక్టర్గా ఇంటిగ్రేటెడ్ వైద్య విధానంలో సేవలు అందిస్తూ ఆధ్యాత్మిక గీత రచయితగా తన గానామృతాన్ని పంచుతూ సామాజిక సేవలో తరిస్తూ ఆస్ట్రాలజీలో కూడా ప్రతిభను చూపుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభావంతురాలిగా మన్ననలు పొందుతూ తనదైన శైలిలో స్త్రీ శక్తిగా రాణిస్తూ వారి అనుభవాలను మనతో పంచుకోవడానికి వచ్చారు డాక్టర్ రాజేశ్వరి గారు మా ఎన్న రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం సుస్వాగతం అండి నమస్కారం అండి మీకు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి ఇంత మిగిలిన సోదరులందరికీ శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు థ్యాంక్ యూ మేడం మేడం మరి ముందుగా మీ పరిచయం మా శ్రోతల కోసం అండి మీ పరిచయం చేసుకోండి ఒకసారి అంటే నేను పరిచయం ఆల్రెడీ మీరు చేశారు గత 20 సంవత్సరాలుగా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను అది కాకుండా నేను ఎంఏ బిఈడి చేసి 33 సంవత్సరాలు టీచర్ గా కూడా సర్వీస్ చేశాను బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిలో ఎండి చేశాను సో అలాగే అన్ని రకాలైనటువంటి అనాటమీ ఫిజియాలజీ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో సుమారు 25 కోర్సుల వరకు మెడికల్ రిలేటెడ్ చేశానండి అదేవిధంగా గత 25-30 సంవత్సరాలుగా హోమియోపతిలో ప్రాక్టీస్ ఉంది రకరకాలైన కేసులు ముఖ్యంగా నాకు అవకాశించినటువంటి పేషెంట్స్ అందరికీ కూడా నేను మీ రేడియో ద్వారా కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం హోమియోపతిలో కానీ ఏ వైద్య విధానంలో కానీ మనకి అనుభవం రావాలంటే మనకి పేషెంట్స్ అవకాశం ఇవ్వాలి అవును మేడం ఆ విధంగా అన్ని రకాలుగాను చేయగలిగే శక్తిని ఆ పరమాత్మ నాకు ఇచ్చాడు తర్వాత మా అమ్మగారి ఆశీస్సులు ఆవిడ నా దగ్గర ఉండి నాకు అన్ని విధాల సహాయం చేయడం వలనే నేను ఈ స్థితిలో ఉన్నానని మరొకసారి మా అమ్మగారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆవిడ దివంగత కానీ నాకు చదువుకోవడానికి నా పిల్లల పెంపకంలో నాకు ఎన్నో రకాల సహకారం చేశారు ఆవిడకి ధన్యవాదాలు తప్పకుండా మేడం మా నుంచి కూడా మీ మదర్ కి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఓకే మేడం మరి మీరు ఎన్నో రకాల వైద్య విధానాలు చేస్తున్నారని విన్నాము అలాగే అసలు ఇంటిగ్రేటెడ్ వైద్య విధానం అంటే ఏంటి మీ హోమియోలో ఎన్ని రకాల వైద్య విధానాలు మీరు అనుసరిస్తున్నారు అది కూడా మాకు తెలియజేయండి అంటే మెయిన్ గా హోమియోపతి వైద్య విధానంతో మొదలు పెట్టాను తర్వాత ఇవన్నీ కూడా ఎనర్జీ మెడిసిన్స్ అండి టిమ్మేట్ గా హోమియోపతిలో ఉండేది దాని యొక్క ఎనర్జీ మెడిసిన్ యొక్క ఎనర్జీ ఉంటుంది అలాగే ఈ రిలేటెడ్ అయినటువంటి బ్యాష్ ఫ్లవర్ రెమెడీస్ అలాగే ఆక్యుపంక్చర్ గాని ఆక్యుప్రెషర్ వీటిల్లో కూడా డిప్లొమాలు అవన్నీ కూడా చాలా చేశాను అయితే ఇవన్నీ కూడా రిలేటెడ్ ఒక రోగానికి ఒకటే వైద్య విధానంతో కాకుండా వివిధ వైద్య విధానాలతో రిలేటెడ్ ఎనర్జీ రిలేటెడ్ మెడిసిన్స్ తో కనుక మనం వైద్యం చేస్తే ఆ వ్యాధి త్వరగా తగ్గుతుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి నేను అంటే ఇప్పుడు మనకి ఏదైనా బ్యాష్ ఫ్లవర్ రెమెడీస్ ఉన్నాయనుకోండి అవి ఓన్లీ మైండ్ రిలేటెడ్ అంటే మనం మైండ్ రిలేటెడ్ తర్వాత చాలా తక్కువ మెడిసిన్స్ ఉన్నాయి 38 రెమెడీస్ నాట్ ఫర్ డిసీజెస్ ఓన్లీ ఫర్ మైండ్ రిలేటెడ్ కాబట్టి ఈ మా హోమియోపతి కూడా మైండ్ రిలేటెడ్ ప్రతి మందికి మైండ్ ఉంటుంది సో మనము ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ లో ఆల్ డిసీజెస్ ఆర్
సైకోసోమాటిక్ మైండ్ రిలేటెడ్ కాబట్టి మనము ఫిజికల్ సింప్టమ్స్ తో పాటు మైండ్ ని కూడా డిసీజ్ ట్రీట్ చేయగలిగితేనే దానికి క్యూర్ అనేది ఉంటుంది అలా కాకుండా మనము ఫిజికల్ సింప్టమ్స్ ని ఏదో గనుక ట్రీట్ చేస్తే మరలా వచ్చే అవకాశం కానీ ఎక్కువ టైం తీసుకోవడం కానీ ఎన్నో ఉంటాయి కాబట్టి నేను ఈ బ్యాస్ఫ్లవర్ రెమెడీస్ తెలుసుకుని మైండ్ రిలేటెడ్ గా హోమియోపతితో పాటు అవి కూడా అయ్యడము అలాగే సింపుల్ గా ఈ ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ ఇవన్నీ కూడా మెయిన్ గా సర్వైకల్ స్పాండిలైటిస్ లంబర్ స్పాండిలైటిస్ అన్నిటికీ కూడా మైగ్రేన్ హెడెక్స్ వీటికి ఆక్యుప్రెషర్ కూడా చాలా పనిచేస్తుంది ఇమీడియట్ గా మనకి బికాస్ ఎనర్జీ రిలేటెడ్ మెరిడియన్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రెషర్ ఇవ్వడం వల్ల బ్లాక్ రిలీజ్ అయ్యి తగ్గుతుంది కాబట్టి సో ఈ మూడింటిని క్లబ్ చేసి ఇంటిగ్రేటెడ్ గా మనం ట్రీట్ చేస్తే సర్వైకల్ స్పాండిలైటిస్ మనం ట్రీట్ చేయడానికి ఒక నెల రెండు నెలల్లో పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది అది ఎంతో మంది నేను మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందికి వస్తున్నాయి మేడం ఇప్పుడు దాంట్లో నేను ఎంతో మందికి నేను ట్రీట్ చేశానండి క్యూర్ చేశాను ట్రీట్ కాదు అలాగే ఈ నడుము నొప్పులు పంక్చర్ అయిన వాళ్ళు మరి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా ఎన్నో కేసులు హోమియోపతి తోటి మ్యాగ్నెటిక్ బెల్ట్ హోమియోపతి ఆక్యుప్రెషర్ బ్యాస్ఫ్లవర్ రెమెడీస్ ఈ నాలుగు కలిపి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా చాలా తొందరగా యాక్సిడెంట్ కేసుల్లో లంబార్ బాగా పంక్చర్ అయిన కేసులు కూడా నేను సక్సెస్ఫుల్ గా విత్ దిస్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ మేనేజ్ చేసుకుని వాళ్ళు మళ్ళీ మామూలుగా అప్పుడప్పుడు మందులు తీసుకుంటూ ఉండడం జరిగింది కాబట్టి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో ఏంటంటే మనం ఏదో ఒకటే సిస్టమ్ అని కాకుండా రిలేటెడ్ సిస్టమ్స్ అన్ని కూడా ఎట్ ఏ టైం సైమల్టేనియస్ గా కనుక రిలేటెడ్ కాబట్టి తీసుకుంటే తొందరగా తగ్గుతుంది అది నా ఒక అనుభవపూర్వకంగా ఎంతో మంది పేషెంట్స్ ని చూశాను అలాగే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో ఎల్లోపతి కూడా వస్తుంది ఎల్లోపతి ఇస్ చాలా గ్రేట్ సిస్టమ్ వీ మస్ట్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దట్ సిస్టమ్ అది ఒక లైఫ్ సేవింగ్ సిస్టమ్ దానికి ఎప్పుడు కూడా మనం నెగిటివ్ ఎగనిస్ట్ కాదు అయితే దాంతో పాటు ఎమర్జెన్సీలో చూసుకుంటూ ఒక గంట రెండు గంటల తేడాలో ఈ ఇతర ఈ ఎల్లోపతి హోమియోపతి ఆక్యుప్రెషర్ బ్యాస్ఫ్లవర్ రెమెడీస్ వీటన్నిటినీ కూడా పేషెంట్స్ కొంచెము అతని యొక్క తత్వాన్ని బట్టి కనుక మనము వాడితే తప్పకుండా డిసీజ్ తొందరగా నయమవుతుంది మనము పేషెంట్స్ ని రక్షించిన వాళ్ళం అవుతామని నా ఉద్దేశము సో ఈ అల్లోపతి హోమియోపతి ఆయుర్వేదం మన ప్రాచీన సిస్టమ్ అది కూడా మన సెల్స్కి వాటికి తత్వాన్ని బట్టి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఈ డాక్టర్స్ అందరూ కూడా ఒక కోఆపరేషన్తో కోఆర్డినేషన్తో ఇంటిగ్రేటెడ్ సిస్టంలో పనిచేస్తే ఎంతో మంది ప్రజలని మనం ప్రపంచవ్యాప్తంగా రక్షించగలమని నా ఉద్దేశం సూపర్ మేడం నిజంగా మేడం నేను కూడా ఆల్రెడీ హోమియో వైద్యమే నేను వాడుతున్నాను మేడం 10 ఇయర్స్ నుంచి నాకు కూడా ఈ వైద్యం గురించి కొంత తెలుసు ఓకే మేడం అయితే మరి ఈ హోమియో వైద్యంలో రోగ నివారణ ఎంత వరకు ఉపకరిస్తుంది అంటారు అయితే రోగ నివారణ అనేది మనము నిజం చెప్పాలంటే ఏ సిస్టమ్ లోనూ గ్యారంటీ అనేది ఉండదు ఈవెన్ ఎలోపతిలో కూడా గ్యారంటీ ఎవరు కదా మేడం ఆ పేషెంట్ యొక్క తత్వాన్ని బట్టి యాక్యూట్ స్టేజ్ లో అంటే డిసీజ్ వచ్చిన ఒక 10-15 రోజుల్లో కనుక మనకి కంప్లీట్ గా వస్తే దాన్ని మనం కంప్లీట్ క్యూర్ చేయగలం ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్ ఆఫ్ ది పేషెంట్ అలాగే సివిరిటీ ఆఫ్ ది కేస్ అంటే ఏదో 10 ఇయర్స్ పోయిన తర్వాత వచ్చి డయాబెటీస్ తగ్గుతుందా లేకుంటే బీపీ తగ్గుతుందా అని కొన్ని సంవత్సరాల పాటు ఒక సిస్టమ్ కి అలవాటు పడిన శరీరాన్ని దీంతో నివారించమంటే అది కష్టం కానీ అంటే ఎల్లోపతి మందులు వేసుకుంటూ హోమియోపతి మందులు కూడా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కేసు డిటీరియేట్ అవకుండా ఉంటుంది అలాగే ఎల్లోపతి యొక్క డోసు పెంచకుండా మనము మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు 10 సంవత్సరాలు డయాబెటీస్ కి ఎల్లోపతిలో వాడారనుకోండి ఆఫ్టర్ సమ్ టైం ఆ మెడిసిన్ పనిచేయట్లేదు పేషెంట్ షుడ్ గో టు ఇన్సులిన్ లెవెల్ ఆ లెవెల్ లేకుండా అట్లా కాకుండా అలాంగ్ విత్ సమ్ ఆయుర్వేదిక్ టెక్నిక్స్ హోమియోపతి మందులు అలాగే మన మైండ్ కి సంబంధించిన బ్యాస్ఫ్లవర్ రెమెడీస్ యోగా ఇవన్నీ చేసుకుంటూ ఉంటే దాన్ని డిటీరియేట్ అవ్వకుండా
ఆర్గాన్ని మనం కాపాడుకోవచ్చు. సూపర్ మేడం. మరి దీర్ఘకాలిక సమస్యలకు హోమియో ఎలా పనిచేస్తుంది అంటారు? దీర్ఘకాల సమస్యలకే హోమియోపతి ఇప్పుడు వచ్చేదే అది. ఏ పేషెంట్ అయినా అంతా కూడా క్రానిక్ అయిపోయిన తర్వాత అన్ని చోట్ల నేను అదే చెప్తాను, యు గో ఎవ్రీవేర్. అప్పుడొచ్చిన ఐఎమ్ రెడీ టు టేక్ ది కేస్. ఎప్పుడొచ్చినా పర్లేదు, మీరు అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చారని కాదు, మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి కేసు అయినా కూడా మనము దాని ట్రీట్మెంట్ ఇవ్వగలం అనే ధైర్యము డాక్టర్కి ఉండాలి ఫస్ట్. అలాగే పేషెంట్ కూడా నమ్మకం ఉండాలి, ఈ రెండు కూడా ఉండాలి. హోమియోపతి మెయిన్ గా పేషెంట్ డాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. డాక్టర్ పేషెంట్ ని క్షుణ్ణంగా చదవాలి, పేషెంట్ డాక్టర్ కి అవకాశం ఇవ్వాలి. ఏదో ఒకటి మందు తీసుకుని 4 రోజులు వాడి తగ్గట్లేదని ఎక్కడికో వెళ్ళడము, అక్కడ చూడడము ఇక్కడ చూడడము, ఇప్పుడు ఇలా అయిపోయింది సమాజంలో. ఒక చోట స్థిరంగా ఒక సిస్టమ్ స్థిరంగా కొంతమైనా టైం ఇవ్వాలి డాక్టర్. సో ఈ దీర్ఘకాలిక రోగాలకి తప్పకుండా హోమియోపతిలో మేనేజ్మెంట్ ఉంటుంది. ప్యూర్ అనేది చెప్పలేను, కానీ నువ్వు ఎక్కువ పడకుండా ఈ పెయిన్ కిల్లర్స్ అవి వేసుకోకుండా ఈ నడుము నొప్పులకి మెడ నొప్పులకి అలాగే డయాబెటీస్ కి తర్వాత హైపర్ టెన్షన్ కి ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలంగా బాధపడిపోతున్న వాటన్నిటికీ కూడా హోమియోపతి ద్వారా నువ్వు చక్కగా మేనేజ్ చేసుకుంటూ దైనందిన కార్యక్రమాలు హాయిగా చేసుకోవచ్చు. మేడం మీరు హైపర్ టెన్షన్ అన్నారు కదా, నాకు ఒక సందేహం మేడం. బీపీకి మందు లేదు అని అన్నారు మేడం, ఎంతవరకు నిజమంటారు హోమియోలో? బీపీకి మందు లేదు అంటే బీపీ అంటే ఇట్ ఈస్ హైపర్ టెన్షన్ అనేటువంటిది తత్వాన్ని బట్టి ఉంటుంది మేడం. ప్రతి మనిషి ఈచ్ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. ఒక్కొక్కరికి కోపం ఎక్కువ ఉంటుంది, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి తర్వాత జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీలో ఉందనుకోండి వాళ్ళకి తొందరగా ఉంటుంది. మందు లేదు అని ఏం లేదు, వచ్చిన వెంటనే నాకు ఒక 35 ఏజ్ ఓల్డ్ అయినా సాఫ్ట్వేర్ అయినా 10 ఇయర్స్ క్రితం వచ్చాడు అతను. 35 ఇయర్స్ అతనికి పీపీ ఉంటుంది, కానీ హార్ట్ అన్ని టెస్ట్లు చేశారు, హార్ట్ అన్ని కండిషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, కానీ బీపీ మాత్రం 160/110 అలా ఉంటుంది. ఇకేం టు మీ లాంగ్ 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 బ్యాక్. అయితే ఇప్పుడు ఇది దేని వల్ల అంటే బికాస్ ఆఫ్ ఈ స్ట్రెస్ లెవెల్ టెస్ట్ చేయిస్తే దాంట్లో కిడ్నీ లెవెల్స్ లో ప్రాబ్లం వచ్చింది. కొంచెం దాని యొక్క లెవెల్స్ తేడా రావడం వల్ల ఇతనికి బీపీ పెరుగుతుంది అనమాట. సో ఎడ్రినలిన్ కనుక ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటే ప్రోడక్ట్ దాని యొక్క ప్రొడక్షన్ బీపీ పెరుగుతుంది రే. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. హార్ట్ కంప్లీట్ గా ఉంది, అన్ని బాగున్నాయండి, వాకింగ్ చేయండి అది చేయండి, కానీ తనకి తగ్గట్లేదు. సో దట్ రిలేటెడ్ ఎడ్రినలిన్ ఇస్తే అతనికి బీపీ కంట్రోల్ అయింది, అసలు తర్వాత రాలేదు. అందుకేంటంటే ఒక వ్యాధికి మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం ఎక్కడో చోట ప్రాబ్లం ఉంటే డిస్ఈక్విలిబ్రియం ఇన్ అవర్ ఎండోక్రైన్ సిస్టమ్ లీడ్స్ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, దిస్ సో కాల్డ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎనీ డిసీజ్. ఎండోక్రైన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్. సూపర్ మేడం. మరి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు మేడం, ఇప్పుడు తరచు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు స్కూల్ చదువుకునే పిల్లలకి ఒత్తిడి మేడం, అట్లాగే పెద్దవాళ్ళకి ఇంట్లో లేడీస్కి ఎక్కువగా ఒత్తిడికి ప్రాబ్లం అవుతున్నారు కదా, ఆ ఒత్తిడి మూలాన మతిమరుపు కూడా ఒక సమస్య అయింది మేడం. ఇప్పుడు మరి దీనికి హోమియోలో ఏమైనా వైద్యం ఉందంటారా? పిల్లలకి ఒత్తిడి ఎందుకు వస్తుందండి? మన వల్ల వస్తుంది, మనమే పిల్లల్ని ఒత్తిడి చేస్తాం. నిజం చెప్పాలంటే కాంపిటీషన్ పెరిగిపోయి, పేరెంట్స్ లో కాంపిటీషన్ పెరిగిపోయింది. ఆ పిల్లల్ని ఆ పిల్లలలో పేరెంట్స్ లో కాంపిటీషనే కాకుండా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి పిల్లలకి స్ట్రెస్ ఇవ్వడం వల్ల, వాళ్ళేమీ చెప్పకపోవడం వల్ల ఈ చదువులు కాంపిటీషన్ వాళ్ళకి స్ట్రెస్ మనం కలిగిస్తున్నాం. వాళ్ళకి స్ట్రెస్ కలిగించడంతో పాటు వాళ్లతో పాటు మన పేరెంట్స్ కూడా స్ట్రెస్ తెచ్చుకుంటున్నారు. ఎందుకని, మన పిల్లాడు వస్తాడో రాడో, ఏమవుతుందో అక్కడ అవుతుందో వాళ్ళ పిల్లాడు, ఇవన్నీ కూడా మనము దీస్ ఆర్ ఆల్ ఎక్వైర్ డిసీజెస్, స్ట్రెస్ అనేటువంటిది. అలా కాకుండా కామ్ గా యాజ్ ఇట్ ఈస్ గా కనుక ఆ లైఫ్ ని సాగనిస్తే స్ట్రెస్ అనేది ఉండదు ఎవరైనా గాని. స్ట్రెస్ అవసరం, కొంత స్ట్రెస్ అనవసరం. అయితే వీటికి మందు అంటే ప్రతి దానికి కూడా సిమ్టమాలజీ, సిమ్టమ్స్, తత్వము, మొడాలిటీస్ అని ఉంటాయి హోమియోపతిలో.
ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఎలా వస్తుంది, ఇన్ని రకాలుగా చూస్తే ఏమండి, కొందరికి మార్నింగ్ మార్నింగ్ ఉంటుందా మీకు, లేకపోతే ఈవినింగ్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే మధ్యాహ్నం పూట ఎక్కువ ఉంటుందా, ఇవన్నీ అడుగుతారు మేడం. అదే మరి ఇవన్నీ చాలా మోడాలిటీస్ ఈస్ ద మెయిన్ హోమియోపతి ఈస్ మోడాలిటీస్. ఆ మోడాలిటీస్ కనుక కరెక్ట్ గా పేషెంట్ చెప్పగలిగితే, డాక్టర్ కరెక్ట్ గా చదవగలిగితే, ఆ కరెక్ట్ రెమెడీ పడితే తప్పకుండా అట్ ఎనీ స్టేజ్ ఆ రోగానికి తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. కాకపోతే ఇట్ టేక్స్ టైం, ఎందుకంటే ఒక డిసీజ్ కి హోమియోపతిలో నాట్ లెస్ దాన్ 40-50 రెమెడీస్ ఉంటాయి. అన్ని మందులు అన్నిటికీ పనిచేస్తాయి. దట్స్ వై యూ హ్యావ్ టు స్టడీ ద మైండ్ ఆఫ్ ది పేషెంట్. ఆ మోడాలిటీస్, ఆ రూబ్రిక్స్ ఎలా ఉంటుంది ఏమిటి, ఆ వాళ్ళ హెరిడిటీ ఏమిటి, పేరెంట్స్ ఎలా ఉంటారు, వాడి నడవడిక ఏమిటి, వాడి బిహేవియర్ ఏమిటి, ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వెన్ ఎ పేషెంట్ అప్రోచ్ టు యూ. అంచేత ఎనీ డాక్టర్స్ మన చాలా పెద్ద మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు అని, డాక్టర్ శివశంకర్ అని, పెద్ద పెద్ద హోమియోపతి డాక్టర్లు అందరూ కూడా ఎంతో మంచి మంచి కేసులు ట్రీట్ చేశారు మన దగ్గర. కాబట్టి ఇది ఈ యొక్క తత్వము పేషెంట్స్ లో ఉండాలి. డాక్టర్ కి చాలా పేషెంట్స్ ఉండాలి, ఇద్దరికి పేషెంట్స్ ఉండాలి, కంగారు పడకూడదు. ఎస్ మేడం, అంటే హోమియోపతి అనేది చాలా నిదానంగా జరిగే ప్రక్రియ అంటారు, నిజమే అంటారా మేడం? నిదానం కాదు మేడం, నిదానం అంటే ఏంటంటే అది ఇప్పుడు నీ లోపల డిసీజ్ దేని వల్ల తెలియదు. ఇఫ్ యూ హ్యావ్ హెడేక్, యూ హ్యావ్ హెడేక్ అది దట్ ఈస్ మేబీ డ్యూ టు సర్వైకల్ స్పాండిలైటిస్ ఆర్ మేబీ డ్యూ టు ఇండైజెషన్ అండ్ ఆర్ స్ట్రెస్, లేకపోతే ఎండలవిల్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఫర్ ఏ పర్టిక్యులర్ హెడేక్. అది అయితే దీంట్లో నువ్వు చెప్పిన మొడాలిటీని బట్టి ఆ మందు పడేదాకా నీకు టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఆ మందు ఈ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు, ఇప్పుడు ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు, షీ హ్యాస్ గాట్ హెడేక్. అయితే ఆవిడ చెప్పే సింప్టమ్స్ బట్టి అందరూ అన్ని చెప్పట్లేదు. ఇప్పుడు వస్తారు తలనొప్పి అంటారు, వెంటనే తగ్గిపోవాలి. ఇండివిజువలైజ్డ్ కదండి, జనరల్ గా వేసుకుని వేసుకో, లేకపోతే డోలో వేసుకో, లేకపోతే ఇంకోటి ఏదో వేసుకో కాదు. నీ తలనొప్పి నీకు ఎందుకు వస్తుందో మనం తెలుసుకోవాలి. మనం కూడా కొంత అది ఎందుకు వస్తుంది, మనం ఏదన్నా పడని ఫుడ్ ఏమైనా తిన్నామా, ఫుడ్ తింటాం వచ్చిందా, లేకపోతే మనం ఎండలో ఉన్నామా, ఏదైనా వర్క్ ఎక్కువగా చేసామా, స్ట్రెస్ ఫీల్ అయ్యామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించి హోమియోకి వాళ్ళకి చెప్తే మేడం కరెక్ట్ వైద్య విధానం అనేది బాగుంటుంది. హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందే ఇవన్నీ రెడీగా రాసి పెట్టుకోవాలి. అక్కడ కూడా సేమ్ సింప్టమ్ కి సరిపడే మందులు 4-5 ఉంటాయండి. అయితే దాన్ని అదృష్టాన్ని బట్టి ఆ టైం కి కనుక మనం క్లిక్ చేయగలిగితే ఒక్క డోస్ లో తగ్గిపోతుంది ఆ టైం కి. ఒకవేళ లేకపోతే ఇంకో మందు ట్రై చేస్తాం. ఈ 5-6 మందుల్లో ఏదో ఒకటి తప్పకుండా, దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టైం అంటారు. కానీ వెంటనే గనక సూట్ అయ్యే మందు కనుక మనం ఇవ్వగలిగితే ఇమ్మీడియట్ గా తగ్గే అవకాశం ఓన్లీ హోమియోపతిలో. ఇట్స్ ఎ గ్రేట్ సైన్స్ మేడం. మీరు అంటే డాక్టర్ కేవలం డాక్టర్ మీద డిపెండ్ కాకుండా మనం కూడా ఆ రోగం అనేది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అసలు మనం ఏం తప్పు చేసాం అనేది కూడా మనం ముందు క్లియర్ చేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు మీరు. అంటే డాక్టర్ అడిగిన దానికి సింప్టమ్స్ చెప్పగలగాలి, ఆ డాక్టర్ ఈవిడికి ఆ టైంని కేటాయించగలగాలి. ఏదో మన రోజుకి ఇంతమంది పేషెంట్స్ ని చూడాలి అని అనుకుంటే డాక్టర్ కూడా ఏదో తోచిన మంది ఇస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ 10 రోజులు పోయాక రమ్మండం, మళ్ళీ చూడడం, మళ్ళీ ఇంకో మంది, అలా కాకుండా ఐ డాక్టర్ షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టు యర్ పేషెంట్, అట్లీస్ట్ 15-20 మినిట్స్ ఆ క్వశ్చన్ నీ దగ్గర పెట్టుకుని అడిగి ఆ దానికి అన్నిటికీ కూడా పేషెంట్ రెడీగా సమాధానాలు చెప్పగలిగితే అట్లీస్ట్ ఆ ప్రాబ్లమ్ కి 3-4 మందులు ఈ డాక్టర్ కి ఆల్రెడీ చదివి తెలుసుంటాయి కాబట్టి అది ఇవ్వడం జరుగుతుంది. వెంటనే తగ్గే అవకాశాలు కూడా హోమియోపతిలోనే ఉన్నాయని చెప్పగలరు. సూపర్ మేడం. మరి చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది మేడం, ఇంగ్లీష్ మందు వాడతారు, ఇటు హోమియో వాడతారు, మరి రెండు వాడచ్చా, వేసుకోవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది మేడం. సందేహం కూడా చెప్పండి. అది నేను ఆ పేషెంట్, ఇప్పుడు చాలా మంది కొందరు డాక్టర్లు హోమియోపతి డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అల్లోపతి మందులు వాడద్దని చెప్పడం జరుగుతుంది. కొందరు అని కాదు, అది తప్పండి. ఎందుకంటే మన శరీరానికి ఎప్పటి నుంచో ఆ మందులు, ఎస్పెషలీ హైపర్ టెన్షన్ కానీ
సర్క్యులేషన్ ప్రాబ్లం కానీ డయాబెటీస్ కానీ కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ కి మందులు వాడుతూ ఉంటారు ఎల్లప్పుడు సర్క్యులేషన్ కి ఎకోస్ప్రిన్ వేసుకుంటూ ఉంటారు కొందరు డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు కొందరు వద్దంటారు కొందరు వేసుకుంటారు లాట్ ఆఫ్ లిస్ట్ దే బ్రింగ్ టు మీ ఆల్ మెడిసిన్ ఇమ్మీడియట్ గా వెన్ పేషెంట్ కాల్ టు మీ ఐ నెవర్ టెల్ దమ్ టు స్టాప్ ఎల్లోపతి మెడిసిన్స్ వాళ్ళు కంటిన్యూ చేయాలి టైం ఎందుకంటే మన శరీరంలో ఉండే బ్లడ్ సెల్స్ అన్ని కూడా ఒక ఒక మందుకి అలవాటు పడి ఉంటాయి అన్ని ఆపేస్తే ప్రాబ్లం కాబట్టి ఇట్ షుడ్ బి గ్రాడ్యువల్ గా ఉండాలి హోమియోపతి మందు ఇచ్చాలి ఒక వన్ ఆర్ టూ అవర్స్ తేడాలో వేసుకోమనాలి దానికి దీనికి ఏ క్రాష్ రాదు ఈ భయాలన్నీ తగ్గించుకుంటే చక్కగా అటు ఎలోపతి మనం వాడుకోవచ్చు ఇటు హోమియోపతి వాడుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సూపర్ మేడం మరి బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అంటే ఏంటి మేడం బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అంటే ఏంటంటే ఇప్పుడు కోపాలు అలాగే తర్వాత ఎక్కువగా ఏంటి స్కోల్డింగ్ తిట్టడము ద్వేషము పగ అండి ఇలాంటి తర్వాత తొందరగా డెసిషన్ తీసుకోకపోవడము తప్పులు చేస్తూ ఉండడము పదే పదే చేసిన తప్పులే చేస్తూ ఉండడము అలాగే సరిగా డెసిషన్ తీసుకోలేకపోవడము ఇంపేషెన్స్ నేను క్యాష్ ఫ్లవర్ రెమెడీస్ తోటి ఓన్లీ డిసిజన్ తగ్గించిన కేసులు కూడా ఉన్నాయి బికాస్ దే హ్యావ్ దట్ మైండ్ దే హ్యావ్ దట్ మెంటాలిటీ అది అది పోకుండా నువ్వు అన్ని మందులు ఇచ్చినా కూడా మనం చేయలేము హోమియోపతి కూడా ఉంది కానీ డిసైడింగ్ ఆన్ మైండ్ ఓన్లీ మైండ్ ఫ్యాక్టర్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ హోమియోపతి బికాస్ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఫర్ దట్ వేరాస్ ఇన్ బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ లో ఏంటంటే తక్కువ రెమెడీస్ ఉన్నాయి దే ఆర్ ఓన్లీ ఫర్ మైండ్ కాబట్టి మనకు సెలక్షన్ ఈజీ అవుతుంది కాబట్టి మైండ్ ని మనం బ్యాచ్ ఫ్లవర్ తో ట్రీట్ చేస్తూ టూ త్రీ మెడిసిన్స్ కూడా వీ క్యాన్ కంబైన్ అండ్ క్యాన్ గివ్ చాలా ఇంపేషెన్స్ వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి నేను బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ ఇచ్చాను నిద్ర పట్టుకోవడం స్ట్రెస్ వల్ల ఇలాంటివన్నీ చాలా మందులు కట్టి అయితే ఉండడం వల్ల ఇది ఈజీ ఫర్ అస్ అండ్ అదర్ ఫిజికల్ సిమ్టమ్స్ ప్లస్ మిగతా వాటికి హోమియోపతిలో ఇస్తూ ఇటు బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ ఇస్తూ ఈ సర్వైకల్ స్కిన్ వాళ్ళకి లంబార్ వాళ్ళకి కొంచెము మ్యాగ్నెటిక్ బెల్ట్ లో సజెస్ట్ చేస్తూ సమ్ పాయింట్స్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఐ సజెస్ట్ టు డూ దెమ్సెల్స్ దానికి ఏదో సపరేట్ ట్రీట్మెంట్ కాకుండా ఈ పాయింట్స్ మీరు చక్కగా ప్రెస్ చేసుకోండి అని చెప్తాను వాళ్ళు అది కూడా చేసుకుంటూ ఉంటారు సో ఎట్ ఏ టైం పేషెంట్ వీళ్ళు ఆక్యుప్రెషర్ పాయింట్ ట్రీట్మెంట్ ఆన్ హిమ్సెల్ఫ్ పాయింట్లు చెప్తూ ఉంటాము అయితే ఇవన్నీ కూడా మందు ఒక వన్ వీక్ హోమియోపతి మందు వాడిన తర్వాతనే ఇవన్నీ చేయిస్తాను ఓకే మేడం మరి రే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు మేడం ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఇస్ అ గ్రేట్ సైన్స్ ఆక్యుపంక్చర్ అంటే మనకి మెరిడియన్స్ లో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి దేర్ ఆర్ 14 మెరిడియన్స్ ప్రతి మెరిడియన్ కి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ లో నీడిల్స్ పెడతారు అది చాలా జాగ్రత్తగా చేయాలి అది ఇది కొంచెం ఆక్యుపంక్చర్ అనేది కొంచెం కష్టం సరిగా చేయకపోతే చాలా ట్రైన్డ్ డాక్టర్స్ అయితేనే చేయగలరు అది ఆక్యుప్రెషర్ ఆన్ అవర్ హోలీ ప్రెషరు అదే పర్టికులర్ పాయింట్ లో మిక్స్చర్ ఆఫ్ నీడిల్ చిన్న స్టార్ మ్యాగ్నెట్ అని పెడతాము లేకపోతే మన చేతితోటే ప్రెషర్ ఇచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది హోమియో వైద్యంలో ఇది కూడా ఒక భాగం అంటారా మేడం ఇది వేరే వైద్యం అసలుకి హోమియో వైద్యంలో భాగంగా ఇది సెపరేట్ హోమియో సెపరేట్ బ్యాచ్ ఫ్లవర్ ఈ సెపరేట్ ఆక్యుపంక్చర్ సెపరేట్ ఆక్యుప్రెషర్ ఈ సెపరేట్ ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ సేమ్ అనుకోండి వన్ నీడిలింగ్ ఉంటుంది ఇంకొకటి ఓన్లీ ప్రెషర్ అన్ని వేటికై విభాగాలుగా ఉంటాయి అన్నమాట అన్ని వేరే కానీ మనము ఇంటిగ్రేటెడ్ లో ఒక సాయంత్రం ఎప్పుడన్నా ఆక్యుప్రెషర్ పాయింట్స్ మనం ప్రెషర్ చేసుకుంటూ ఉంటారు మందులు వేసుకుంటారు మైండ్ కి నైట్ టైం ఎప్పుడైనా నైట్ టైం మైండ్ రిలేటెడ్ మందు ఇస్తాము అట్లా అన్నమాట ఓ అదే ఇంటిగ్రేటెడ్ విధానం అంటే అదన్నమాట అన్ని రకాల వైద్యాన్ని క్రోడీకరించి అప్పుడు నీకు తొందరగా మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సూపర్ మేడం నిజంగా ఇంటిగ్రేటెడ్ వైద్య విధానం అంటే ఏంటో ఇప్పుడు మీ ద్వారా చాలా చక్కగా అర్థమైంది మేడం నాకు కూడా మరి మా శ్రోతలు కూడా బాగానే అర్థమయ్యింది అని నేను కూడా అనుకుంటున్నాను అట్లాగే రేకి ప్రిన్సిపల్స్ అంటూ ఉంటారు కదా అసలు అంటే అవి ఏంటి ఇప్పటికి కరోనాకి ఏమైనా వైద్యం ఉందంటారా కరోనాకి రేకి వైద్యం అని కాదు రేకి అనేది ఏంటంటే కాస్మిక్ ఎనర్జీని మనము
మన శరీరంలో ప్రవేశపెట్టుకుని మనకి మనం ట్రీట్ చేసుకోవడం. వి ఆల్ ఆల్ అవర్ రేకి ఛానల్స్ వి డ్రా సెట్ సింబల్స్ అరౌండ్ అస్. మేము ఈ కరోనాకి దూరంగా ఉంటారు రేకి ఛానల్స్ అందరూ, ఎందుకంటే వాళ్ళు దూరంగా సింబల్స్ డ్రా చేసుకుంటుంటారు అన్నమాట, వాళ్ళ దగ్గరికి ఏది రాదు. రేకి ఛానల్స్ ఆల్వేస్ మేము సింబల్స్ డ్రా చేసుకుంటాము, రేకి చేసుకుంటాము. విఆర్ ఆల్వేస్ ఇన్ థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లో ఉంటాం. ఈవెన్ కరోనాకు కూడా థ్యాంక్స్ చెప్తాము. ఇల్లు తల్లి చాలా బాధ పెట్టిందని మొన్న మేము చాలా మందికి అమెరికాలో ఉండే మన ఇండియన్స్ అందరికి కూడా అప్పుడు రేకి పంపించాము. గ్రూప్లు అందరూ ఒక 5-6 గ్రూప్స్ పంపించాము. అలాగే ప్రతిరోజు ప్రేయర్స్ చేస్తున్నాము మా సంకీర్తన గ్రూప్లకు. రోజు రాత్రి ఒక 5 to 10 minutes ప్రేయర్ చేస్తాము. రేకి అంటే ఇట్స్ అ హీలింగ్ సిస్టమ్, హీలింగ్ అవర్ ఓన్ బాడీ యూజింగ్ అవర్ ఓన్ హ్యాండ్స్. కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుని దాన్ని మనం ట్రీట్ చేసుకోవడం, దానికి మించిన వైద్యమే లేదు. ఎందుకంటే వెరీ న్యాచురల్. తర్వాత డ్రగ్లెస్ కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడము. 24 hours ఇట్ ఈస్ విత్ అస్. వి నీడ్ నాట్ గో టు ఎనీబడి. వి నో అట్ ఎనీ టైమ్ వీ కెన్ ట్రీట్ అవర్ సెల్ఫ్. అది కాస్మిక్ ఎనర్జీ అయితే ప్రిన్సిపల్స్ అంటే దే ఐ హ్యాస్ సర్టెన్ ప్రిన్సిపల్స్. నథింగ్ బట్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, attitude of gratitude for everything. I am thankful to for everyone today. Whatever happens, I am thankful to that ani. Alage I don't get anger ani. Tarvata I will not worry ani. The other principle, I do my work honestly. The fifth principle entante, I love all living beings. దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్. అంటే ప్రిన్సిపల్స్ తెలుసుకోవడం కాదు, దాన్ని మనం 100% దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, పాటించాలి. ఓ అలా అంటారా మేడం? ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రేకి అంటే ఏం లేదండి, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, మన థ్యాంక్ఫుల్నెస్. మనకి ఏదైనా చెడు జరిగినా, మనకి ఎవరైనా చెడు చేసినా, మనల్ని ఎవరైనా తిట్టినా, మనకి వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పుకోవడం అనేది రేకి నా ఉద్దేశంలో. ఎందుకంటే ధన్యవాదాలు చెప్పడం అంటే ఏంటంటే, మనల్ని తిట్టిన వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పడం వల్ల మనకే మంచిది. ఎందుకంటే మనల్ని ఎవరైనా తిట్టాడని మనం అనుకున్నాం అనుకోండి, ఇంకా 24 hours వాడే మన హృదయంలో ఉంటాడు, మనకి ఇంకే పని ఉండదు, నెగిటివిటీ పెరిగిపోతుంది. ఆ నెగిటివిటీ వల్ల మనలో అనారోగ్యం వస్తుంది. ఎప్పుడైతే మనం తిట్టిన వాళ్ళకి మనం ధన్యవాదాలు చెప్పుకుంటామో, అప్పటితో వాడికి మనకి కట్టు, మనం వాడిని ఆలోచించాం. కాబట్టి ఆ విధంగా ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. కానీ ప్రతిరేకి ఛానల్ దాన్ని అవలంబించాలి. సూపర్ సూపర్ మేడం, చాలా చక్కగా చెప్పారు. మరైతే ఇప్పుడు మనకి ఈ హోమియో వైద్యంలో ఇప్పుడు కరోనా కరోనా అని చాలా మంది ఇబ్బంది పడుతున్నాం కదా, ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది, మరి దీనిలో ఏమన్నా వైద్యం ఉందంటారా? ఏమండి, ప్రపంచం అంతా చెప్తున్నారు, హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఇండియా మొత్తం ఆయుష్ డిపార్ట్మెంట్ ఎంతో ట్రై చేస్తుంది. ఆర్సెనిక్ ఆల్బానే ప్రివెంటివ్ గా వేసుకోండి అని చెప్తోంది. కొన్ని కొన్ని కేరళ స్టేట్స్ అక్కడ కూడా టాబ్లెట్స్ వాళ్ళు సప్లై చేశారు, అంతా చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో కానీ హోమియోపతి డాక్టర్స్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ దేర్. అది చాలా మంది వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వేసుకుంటున్నారా లేదా కానీ చెప్పరు. అందరూ వేసుకుంటున్నారు ప్రివెంటివ్ గా. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకుంటున్నారు, పూనాలో వేసుకుంటున్నారు. అనేది ఏంటంటే పాండమిక్ కి భయం, పానిక్ అనమాట, మనకు వచ్చేస్తుందేమో అనే పానిక్. దానికి ఒక రిలేటెడ్ సింప్టమ్స్ అవన్నీ ఉన్నాయి, అది ప్రివెంటివ్ గా వేసుకోవచ్చు. ఆ డిసీజ్ వచ్చిన తర్వాత కూడా ఇట్స్ ఓన్లీ లంగ్ రిలేటెడ్ కాబట్టి సింప్టమ్స్ ను బట్టి ఆ మందులు వేసుకుంటాం. ఎనీ కైండ్ ఆఫ్ వైరస్ గానీ బ్యాక్టీరియా గానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ హోమియోపతిలో మనం తగ్గించవచ్చు. సూపర్ మేడం, పారాసెటమాల్ ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఈ మందు, ఇలా కాకుండా ఆ రోగికి ఉన్న సింప్టమ్ బట్టి మనము ఆ మందు అతనికి ఇస్తే గనక లంగ్స్ ని టోన్ అప్ చేసే మందులు హోమియోపతిలో ఎన్నో ఉన్నాయి. ఆ డిసీజ్ వచ్చిన తర్వాత అతనికున్న సింప్టమ్ బట్టి ఆ మందు వేయాలి. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ రోగి పడుకునే ఉంటాడు అనుకోండి, లేవడు అతనికి, పడుకుని ఉంటే ఏం కాదు, లేస్తే నొప్పులు వస్తాయి. ఆ అబ్బాయికి బయోనియా ఇవ్వాలి. అలా కాకుండా ఏది ఇప్పుడు ఒకడు ఒకతను ఉంటాడు, అది తిరుగుతూనే ఉంటాడు, పడుకోడు, వాళ్ళకి వేరే మందులు. ఈ విధంగా
ఎనీ డిసీజ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఆ సింప్టమ్ను బట్టి తత్వాన్ని బట్టి ఆ రోగికి మనం ఆ మొడాలిటీని బట్టి మందు హోమియోపతి మందు ఇస్తే ఎలాంటి డిసీజ్ చేసినా కూడా ఈ సిస్టమ్ ద్వారా మనం తగ్గించవచ్చు. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్లో అలోపతిని మనం వాడుతూ దానికి అది ఎమర్జెన్సీ మనకి మనం చాలా లైఫ్ సేవింగ్ కాబట్టి అది వాడుకుంటూ మన ఇది కూడా ఈ అదర్ సిస్టమ్స్ కూడా వాడుకుంటే ప్రజలందరూ సుఖవంతులు అవుతారని అలా ఉండాలని నా తపన. సూపర్ మేడం, మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారు, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో, నమస్తే అండి. శోభారాణి గారు నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ రాజేశ్వరి సుబ్రహ్మణ్యం మేడం గారు కూడా నమస్కారం తెలియపడుతున్నాను. త్రిమూర్తులు పెద్దాపురమండి వాడి. మాట్లాడండి త్రిమూర్తులు గారు, మేడం గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రోగ్రామ్ మొదటి నుంచి వింటున్నాను, మంచి మంచి విషయాలు మీరు చెప్పారు. మా బంగారు తల్లి శోభారాణి గారు మమ్మల్ని అడిగారు, ముందుగా ఉభయకు ధన్యవాదాలతో పాటు నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. బంగారు తల్లి మిమ్మల్ని, రాజశ్రీ మేడం గారు అడగండి. చెప్పండి చెప్పండి. నా వయసు 44 సంవత్సరాలు అండి. నేను 15 సంవత్సరాల నుంచి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనే వెన్నుపూతకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నాను. అదే విధంగా సెరిపిల్లర్ అట్రఫీని మెదడు నరాలకు సంబంధించిన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నాను. ఒళ్ళంతా విపరీతంగా నొప్పి, మంటలు వచ్చేస్తాయి. లేవలేను, కర్ర పట్టుకుంటే కానీ లెగలేను, నిలబడలేను. మన హోమియోపతిలో ఏదైనా నాకు వైద్యం ఏమైనా అందుబాటులో ఉంటే మా రాజశ్రీ బంగారు తల్లి ద్వారా నాకు మెడిసిన్ ఏమైనా చెప్తారేమో అని కొంత అర్థం మీకు కాల్ చేసి నా విషయం చెప్పాను మీతోటి. అదే 44 సంవత్సరాలు అంటున్నారు, ఎప్పటి నుంచో సఫర్ అయ్యాను అంటున్నారు. మరి ఈ పాటికే మీరు హోమియోపతి కూడా వెళ్ళారో లేదో నాకు తెలియదు. మీకు దగ్గరగా ఉండే వెళ్ళి డాక్టర్ ఎవరైనా హోమియోపతి డాక్టర్ని కలిస్తే తప్పకుండా మీకు వారు సహకారం చేస్తారు. కాకపోతే ఈ కొన్ని కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, అంతే క్యూర్ కాకపోయినా మీకు అప్పటికప్పుడు కొంచెం ఎల్లోపతి లాగా నొప్పులు తగ్గించే మందులు ఉన్నాయి. వ్యాక్సిన్ రెమెడీస్ కంపెనీ వాళ్ళు ఉన్నాయి. అంటే మనం మీరు వచ్చి నేను చూసి మందులు సెలెక్ట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఆ వ్యాక్సిన్ వాళ్ళవి B11, B71 ఆ మందులు కనుక వాడితే ఈ స్పైన్ రిలేటెడ్ అనేది కొంత మీకు ఉపశమనం కలుగుతుంది, కొంతవరకు పెయిన్ కిల్లర్స్ ని అవాయిడ్ చేయొచ్చు. అయితే ఒక హోమియోపతిలో తప్పకుండా మీరు చాలా చిన్న వయసు 44 ఏళ్ళు అంటున్నారు మీరు, చాలా తప్పకుండా మీకు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతము ఈ మందులు కొని వాడండి మీరు B11 B71. చెప్పండి. హలో, నేను ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత మీరు ప్రాథమికంగా ఎమర్జెన్సీలో ఇంగ్లీష్ మందులు వాడటం జరిగింది. తర్వాత ఆయుర్వేదం నాకు అసలు నా వడ్డీ పడదు కాబట్టి ఆయుర్వేద మందులు వాడతారు కూడా మా సారే చెప్పింది సార్, మీ శరీరం తప్ప పడలేదండి అన్నారు. హోమియోపతి మందులు వాడారు కానీ వేసుకున్నట్లేదు. మీలాంటి నిష్ణాతైన హోమియోపతి డాక్టర్ గారు ఇచ్చిన మందులు ఏమైనా ఉపయోగపడతాయేమో అని మేము కాకినాడలోని, విజయవాడలోని, హైదరాబాద్ లోని దారసాని రాజకారెడ్డి గారి దగ్గర కూడా నేను వాడటం జరిగింది కానీ పనికిరాలేదు ఏంటో. కానీ మీరు చెప్తున్న విషయాలు వింటుంటే మాత్రం మా రాజశ్రీ బంగారు తల్లి హోమియో డాక్టర్ మేడం గారు కదా, మీరు బాగా ఆలోచించి ఏదైనా మెడిసిన్ అవసరమైతే సృష్టించి మరీ నాకు ఇవ్వగలంత కెపాసిటీ ఉన్నట్టుగా మీ మాటల్లో నాకు అనిపించడం వల్ల మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేస్తున్నాను. తప్పకుండా అండి త్రిమూర్తులు గారు. మెడిసిన్ పేరు చెప్తున్నారు, మెడిసిన్ పేరు చెప్తున్నారు, వినండి, రాసుకోండి వీలైతే. మెడిసిన్ పేరు కాదు, అది ఓన్లీ కాంబినేషన్స్. ఇప్పుడు ఆయన ఈ ప్రాబ్లమ్ మనం తగ్గించాలంటే ఒకసారి ఆయన రావాల్సి ఉంటుంది, లేదంటే ఫోన్ లో డీటెయిల్డ్ గా కన్సల్ట్ చేసుకుంటే మనం ఆ ఇంకా మిగతావన్నీ అడిగితే మనం మందులు చెప్పచ్చు. ఆ మందులే వెంటనే ఇస్తాను కానీ మళ్ళీ మార్చడం కూడా ఉంటుంది అనమాట. బికాస్ పర్టికులర్ డిసీజ్ కి చాలా మందులు ఉంటాయని చెప్పాను కదా నేను. అయితే ఇప్పుడు ప్రస్తుతము నా దగ్గర చాలా మంది ఇలా వాడే ఇలాంటి నొప్పులకు వాడే మందులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇవాళ మాట్లాడతా ఉన్నారు. మరి మేడం గారు అవకాశం ఇస్తే ఫోన్ చేస్తామన్నారు, వాళ్ళు చెప్పింది వింటే మీకు తెలుస్తుంది. అయితే మీరు ప్రస్తుతానికి ఈ B11, B71 కనుక రోజుకి ఒక 3 టైమ్స్ వేసుకుంటే కొంత రిలీఫ్, ఒక 10% to 15% వస్తుంది. తర్వాత మనము దీన్ని మరి మీరు వాడారంటున్నారు తప్పకుండా ఉంటుంది. మరి నేను ఏం చెప్పి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో తప్పకుండా మీరు రాగలిగితే ఒకసారి హైదరాబాద్ ఎక్కడ ఉంటారో తెలియదు మీరు. సరే అయితే ఇప్పుడు ఓకే అండి, మీరు రేడియోలో వినండి, మేడం గారు చెప్తూ ఉంటారు. మీరు వీలుంటే మరి హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి. ఓకే మేడం, చెప్పండి మేడం.
मरी चिन्ना पेद्दा नी तेड़ा लेकुंडा इप्पुडु डयाबेटीस तो बाधपड़ुतुन्नारु कदा होमियोलो एलांटि वैद्यं उंदि चिन्न पिल्ललकु गानि पेद्दवाळ्ळकु गानि అదే చెప్తా డయాబెటీస్ అనేది ఇట్ ఈస్ కండిషనల్ డిసీజ్ ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ సిమ్టమ్ ఎండోక్రైనాలజిస్ట్ కి చూపించి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎలా ఉన్నాయో చూసుకుని మనకి ఏ సిమ్టమ్స్ ఉన్నాయి మంటలు అవి ఉంటే ఒక మందు ఉంటుంది అలాగే సిమ్టమ్ నీకు కోపతాపాలు ఉంటే ఒక మందు ఉంటుంది డయాబెటీస్ కి చక్కటి కాంబినేషన్స్ మందులు కూడా వచ్చాయి ఇప్పుడు అవన్నీ వాడుతూ అవన్నీ కాంబినేషన్స్ మందులు కొన్ని వాడుతూ నీకు ఇండివిజువల్ గా సూట్ అయిన మందు కావాలంటే కొంచెం 4-5 సిట్టింగ్స్ అయిన తర్వాత వాట్ యు ఆర్ అనేది డాక్టర్ కి తెలుస్తుంది వాట్ టైప్ ఆఫ్ యు ఆర్ వాట్ మైండ్ ఈజ్ యువర్స్ తెలుస్తుంది కాబట్టి అప్పుడు హీ కెన్ డిసైడ్ పర్టిక్యులర్ రెమెడీ ఆ రెమెడీ తోటి క్యూర్ అంటే ఈ కాంబినేషన్స్ వీటితోటి టెంపరీ రిలీఫ్ వస్తుంది తప్ప కంప్లీట్ క్యూర్ అనేది రాదు వెన్ యు గో డాక్టర్ డాక్టర్ నీతోటి సంబంధం ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్న మందులు నీ మైండ్ కి సంబంధించినవి నీ సింటమ్ కి సంబంధించినవి ఆయన వాడినప్పుడు హీ విల్ కమ్ టు నో వాట్ టైప్ ఆఫ్ మెడిసిన్ షుడ్ బి గివెన్ టు పర్టిక్యులర్ పర్సన్ పర్టిక్యులర్ ఇండివిజువల్ పర్సన్ అప్పుడు ఆ మందు సూట్ అయితే అతనికి తగ్గుతుంది అనమాట అలాగే ఇప్పుడు ఏంటంటే రాగానే మనం ఏవో మందులు ఇచ్చేసి ఎగ్రివేట్ చెయ్యము ఇట్ టేక్స్ టైమ్ టు సెలెక్ట్ ద పర్ఫెక్ట్ రెమెడీ టు సూటబుల్ రెమెడీ టు దట్ పర్టిక్యులర్ పర్సన్ కాబట్టి ఒక 1 మంత్ లో ఈ స్టడీ చేస్తాడు ఆ పేషెంట్ ని సో వీ విల్ డిసైడ్ ద రెమెడీ అప్పుడు క్యూర్ అనేది జరుగుతుంది సూపర్ మేడం ముందు ముఖ్యంగా అసలు హోమియోలో సైనస్ మైగ్రేన్ కి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి నేను కూడా చాలా విన్నాను మేడం నిజమే అంటారా చాలా 100% నిజం ఒక అమ్మాయి ఎప్పుడో వస్తుంది వచ్చింది సడన్ గా ఇప్పుడు సైనస్ ప్రాబ్లం సెప్టమ్ డీవియేషన్ ఈ లాస్ట్ 6 మంత్స్ క్రితం వచ్చింది యూకే వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారట సడన్ గా ఫోన్ చేసింది అంటే షీ హస్ సైనస్ ప్రాబ్లం సెప్టమ్ డీవియేషన్ ఉంది నీకు సైనక్స్ వల్ల ఒక అంటే రైట్ సైడ్ పెయిన్ షీఈస్ గెటింగ్ షీఈస్ హార్డ్లీ 30 ఇయర్స్ ఓల్డ్ రైట్ సైడ్ పెయిన్ వస్తుంది అమ్మాయికి మామూలుగా జలుబు లేదు ఏమీ లేదు డాక్టర్స్ ఏమో సెప్టమ్ డీవియేషన్ ఉంది కాబట్టి దట్స్ ఓన్లీ సైనక్స్ ప్రాబ్లం అని చెప్పారు అయితే ఇక్కడ హోమియోపతి ఏంటంటే డిసీజ్ నేమ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ మేడం సింప్టమ్ ఈజ్ ఇంపార్టెంట్ సింప్టమ్ ఈజ్ ఇంపార్టెంట్ ద మోడాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ సైడ్ వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ మొదలయ్యి ఐ దగ్గరకు వచ్చి అది స్టాప్ అవుతుంది చాలా పెయిన్ ఉంటుంది ఇది ఆ అమ్మాయి సింటమ్ అలాంటప్పుడు ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సైనస్ ఆర్ ఎనీథింగ్ వీ విల్ సీ ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ మొదలవుతుంది రైట్ సైడ్ ఫ్రంట్కి వచ్చి ఐ దగ్గర ఐబ్రో దగ్గర స్టాప్ అవుతుంది సివియర్ పెయిన్ అనమాట ఆ అమ్మాయి సింటమ్ మొన్న లాక్డౌన్ లో ఫోన్ చేసింది మేడం అప్పుడు వచ్చేది తగ్గిపోయింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు నేను రావాలంటే అంటే ఎవరిని ఇప్పుడు లోపలికి రానివ్వట్లేదు వెంటనే వచ్చింది మందు తీసుకెళ్ళింది తగ్గిపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఐ నో దస్ కేస్ కదా వివరాలు తెలుసు కాబట్టి అంచేత ఆ మందు సెలెక్ట్ చేయడానికి కూడా నాకు 4-5 సిట్టింగ్స్ పట్టింది అట్లా అయింది అనమాట అందుకని ఇట్ టేక్స్ టైమ్ టు సెలెక్ట్ ద ప్రాపర్ అండ్ సూటబుల్ కరెక్ట్ రెమెడీ ఆ రెమెడీ దొరికే వరకు కొంచెం డాక్టర్ కి అవకాశం ఇవ్వాలి అందుకనే ఈ లోపల మీరు ఈ బ్యాస్ ఫ్లవర్ రెస్క్యూ రెమెడీ అని ఉంది బ్యాస్ ఫ్లవర్ రెమెడీ ఆ రెస్క్యూ రెమెడీ సీఎస్ అయినప్పుడు వేసుకున్నా రాసుకున్నా కొంచెం ఇమ్మీడియట్ గా 5-10 మినిట్స్ రిలీఫ్ అలాగే ఒక అరగంట రిలీఫ్ అలా వస్తుంది అనమాట రెస్క్యూ రెమెడీ ఇస్తాం వేసుకోండి అలాగే చిన్న చిన్న ఆకు ప్రెషర్ పాయింట్స్ చెప్తాం చేసుకోండి నొప్పి తగ్గుతుంది ఈ లోపల ఈ మందు పనిచేస్తూ ఉంటుంది అందుకని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ పనిచేస్తుంది ఓకే మేడం మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చారు మేడం మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి హలో హలో నమస్తే అండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్కారం మేడం గారు నా పేరు వాణిశ్రీ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఓకే మేడం వాణిశ్రీ గారు మనకి డాక్టర్ గారు రాజేశ్వరి గారు లైన్ లో ఉన్నారు మేడం మాట్లాడండి మేడం డాక్టర్ రాజేశ్వరి గారు నమస్కారం అండి మీకు నేను కొన్ని సంవత్సరాలుగా మైగ్రేన్ హెడేక్ తో నడుము నొప్పితో బాధపడుతున్నాను అయితే ఒక 2 నెలల కిందట మీ దగ్గర వచ్చి కలిసి నా గురించి చెప్పుకొని నా బాధ ఎంత నొప్పింది ఎంత కష్టపడుతున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి అలోపతి వాడుతున్నాను అని మీకు చెప్పి మీరు మంచి హిస్టరీ అంత రాసుకొని నాకు ప్రాపర్ గా కరెక్ట్ మెడిసిన్ ఇవ్వడం వల్ల
మంత్రం కరెక్ట్ గా రెగ్యులర్ గా వాడుతున్నానండి. చాలా మటుకు నాకు మైగ్రేన్ తగ్గింది, నలిముకి కూడా చాలా వరకు క్యూర్ అయ్యింది. మీకు ధన్యవాదాలు చెప్తున్నామని ఫోన్ చేశాను. ఇంకా మేడం ఇంకొకటి అండి, మీ సంకీర్తనలు బృందాలు నేను ఒక మెంబర్ అండి. మీరు సకల దేవతల మీద 300 పాటలు రాసి అందరితో పాడిస్తే అష్టోత్తర శతక సంకీర్తనలు కూడా మీరు ఐదు చేయించారు, దానిలో నేను పార్టిసిపేట్ చేశాను. మాకు అవకాశం కలిగించిన మీకు ఎప్పటికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలతో ఉంటామండి. మేడం గారు ఒకటి కాదండి, చాలా రంగాలలో చాలా అనుభవంతో ఉన్నారు. దేశీ కానివ్వండి, సంగీతం రాయడం స్వయంగా కానీ రాశారు, 300 పాటలు దేవుడి మీద రాశారు. ఇంకా అప్పటికప్పుడు కలుసుకొని రాస్తూ ఉంటారు. మాతో రోజు 10 గంటలకు ఈ కరోనా కోసం మేము పే చేస్తుంటాము, ఒక టైం పెట్టుకుంటాము. కరెక్ట్ గా 10 గంటలకు అందరూ 250-300 వరకు మేము అందరం కలిసి ఒకే టైంలో ప్రార్థన చేస్తాం. ఈ ప్రపంచంలో కరోనాకి విముక్తి కలిగించాలని, మేమందరూ ఆరోగ్యంగా ఉండాలని, మా కోసమే కాకుండా ప్రపంచ జనాభా కోసం, ప్రపంచ ప్రజల కోసం వేడుకుంటుంటాము. ఈ సంకీర్తనలో మేడం గారికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సర్టిఫికెట్ ఇచ్చారండి. ఏంటంటే అష్టోత్తర శతక సంకీర్తనం 105 మందితో చేయాలని ఆ సంకల్పం. ఒక రాముడు అనుకున్నారు కానీ మేమంతా రైట్ చేస్తామండి, ఇంకా చాలా చేయాలనుకుంటున్నాము. ఆ ధైర్యము, ఆ మనశక్తి, ఆ చేయగలే శక్తి మా మేడం గారికి ఇవ్వాలని మేమందరం ఆ వెళ్తే మేము ఉంటామని, మాకు అవకాశం కల్పించి మాకు ఇంత అదృష్టం కలిగించిన డాక్టర్ రాజేశ్వర సుబ్రహ్మణ్యం గారికి సదా కృతజ్ఞతలు ఉంటానని, ఆ మెడిసిన్స్ వాడుతున్నాను చాలా క్యూర్ అయ్యిందని, చాలా మంది స్పాంజిటిక్స్ కానీ బ్యాక్టీరియాస్ తో కానీ హెడ్ ఎక్స్ తో కానీ సఫర్ అయ్యే వాళ్ళు మేడం గారి దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలు, కొంచెం బాధలు విధానంగా చెప్పుకొని వింటే మేడం గారు చాలా విధానంగా ఉంటారు, చాలా పేషెన్స్ గా వింటారు, చాలా చక్కగా మందులు ఇస్తారు. వాడితే తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుందండి. ఈ అవకాశం ఇచ్చిన ఎంఆర్ఐ రేడియో తెలుగు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వీరేంద్ర గారు వెల్కమ్ అండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే, బాగున్నారండి? బాగున్నామండి. డాక్టర్ రాజేశ్వరి మేడం గారు ఉన్నారు, మాట్లాడండి. రాజేశ్వరి మేడం గారికి నమస్తే అండి. ఇక్కడ మా చెల్లి ఒక గ్యాస్ చేయాలి అడుగుతుందండి, చెప్పండి. హలో. హలో హలో చెప్పమ్మా. అది గ్యాస్ ప్రాబ్లం ఉందండి, దానికి మెడిసిన్స్ ఏమని చెప్తారా? గ్యాస్ ప్రాబ్లం అంటే ఎలా ఉంటుంది అంటే చాలా వస్తాయండి. మరి ఇంకా మంట అది ఉంటుందా గుండెల్లో? మంటున్నా గ్యాస్ ప్రాబ్లం అంటే ఎలా ఉంటుంది? కడుపు నొప్పి వస్తుందా? అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు చెస్ట్ దగ్గర కూడా పట్టేస్తుంది అండి గ్యాస్. ఓ, అయితే మీరు ఇంకా గ్యాస్ యానస్ నుంచి కూడా రిలీజ్ అవుతుందా, అంటే కింద నుంచి కూడా పోతుందా గ్యాస్? లేదండి, పైనుంచే. అయితే మీరు పని చేయండి మేడం, మందు పేర్లు చెప్తా రాసుకోండి, ఆ 2 మందులు వాడండి. చెప్పండి మేడం. కార్బోవేజ్, CARBO. CARBO. VEG. VEG. కార్బోవేజ్ 200. కార్బో 200 అండి మేడం. 200 డ్రాప్స్ కొనుక్కోండి. సరే మేడం. మార్నింగ్ వేసుకోమంటుంది? కొనుక్కొని భోజనానికి ముందు వేసుకోండి, 1/2 గంట ముందు 1 చుక్కలు 1 స్పూన్ వాటర్ లో భోజనం ముందు, రాత్రి డిన్నర్ ముందు వేసుకోండి. భోజనం ముందు, రాత్రి డిన్నర్ ముందు. అలాగే ఇంకొక మందు కూడా చెప్తా రాసుకోండి. సరే మేడం. ఇంకొక మందు ARG. ARG. అర్జెంటం నైట్రికం. జెంటం నైట్రికం. అర్జెంటం ARGEN DUM TUM డాట్ చుక్క పెట్టు డాట్ నైట్రికం NIT రాసుకో. అర్జెంటం నైట్ అంటే ఇస్తారు, 200 పవర్ కొనుక్కో. పడుకుని
పొద్దున్న లేవగానే 10 చుక్కలు నీళ్ళలో కలుపుకొని వేసుకో. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. రెండు మందులు ఈ మీకు రిలీఫ్ ఇస్తాయి అనుకుంటున్నాను. మీ వయసు? నాకు కదా, మా హస్బెండ్ గారి. ఇప్పుడు మీరు ఫోన్ చేసిన మా హస్బెండ్ గారి, నాది కాదు ప్రాబ్లం. ఓకే సరే సార్, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు. మేడం ఇప్పటి వరకు కూడా మనం హోమియో వైద్యం గురించి చాలా చాలా విషయాలు చెప్పారు మేడం, చాలా చక్కగా మరి మాకు అందరికి తెలియజేశారు. మరి మీరు అర్హత్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు కదా, వాటి విశేషాలు కూడా టూకీగా చెప్పేసేయండి మేడం. మనకి టైం కూడా ఇంకా 15 మినిట్స్ ఉంది. అర్హత అంటే అదొక ఆర్గనైజేషన్ అసోసియేషన్ నాకు అంటే, ఇదివరకు రేకి వాళ్ళు చాలా మంది ఉన్నాము కలిపి పెట్టాము, అసోసియేషన్ ఆఫ్ రేకి అండ్ హోలిస్టిక్ హీలింగ్ థెరపిస్ట్ అని 2003లో పెట్టామండి. ఎక్కువ మంది రేకి నేర్చుకున్న వాళ్ళం ఉండేవాళ్ళము. దాంట్లో మనకి యోగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత హోమియోపతి డాక్టర్స్, అలాగే ఆక్యుపంక్చర్ డాక్టర్స్, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. ఎల్లోపతి డాక్టర్స్ కూడా ఉన్నారు అందులో కొందరు. అయితే మేము అలా స్టార్ట్ చేసి మాది మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ప్రోపగేట్ ద సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్స్, యోగా, ఆక్యుప్రెషర్, ఇలాగే రేకి, ఇలాంటి వాటి అన్నిటినీ కూడా, బ్యాష్ ఫ్లవర్ రెమెడీస్, ఇవన్నీ కూడా మనము సెల్ఫ్ గా మనకి మనం హీల్ చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళు ప్రోపగేట్ చేద్దామని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. అలాగే స్టార్ట్ చేసిన తర్వాత ఒక 250 రూపీస్ మెయింటైన్ మామూలుగా మెంబర్షిప్ లా పెట్టుకుని ఆ డబ్బుని మేము ఇయర్ ఎండింగ్ లో చారిటీ వాళ్ళకి ఇవ్వడం మొదలు పెట్టాము అనమాట. మొత్తం డబ్బులన్నీ కూడా చారిటీకి ఇచ్చేసి ఈ సెలబ్రేషన్స్ అది ఏదైతే ఉంటుందో అది మేము మెంబర్స్ షేర్ చేసుకుంటూ గత 16-17 ఏళ్ళుగా చేస్తున్నాము. అలాగే మొత్తం మొదట 20,000-30,000 అలా, తర్వాత ఒక గత 2-3 సంవత్సరాలుగా ఒక 1 లక్ష వరకు నియర్లీ మేము చారిటీ కార్యక్రమం వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. ఓకే మేడం, మనకు ఆత్మీయులు వచ్చారు మేడం, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామచంద్ర అండి, నేను యూకే నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, మనకి డాక్టర్ గారు ఉన్నారండి లైన్ లో, రాజేశ్వరి గారు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నమస్తే రామచంద్ర గారు, చెప్పండి, బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? ఎలా ఉంది మీ యూకే అంతా? బాగుంది మేడం, ఇంకా కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి రోజుకి, కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే, నాకు మార్చ్ ఎండ్ లో అన్ఫార్చునేట్ గా కరోనా వైరస్ వచ్చింది. వచ్చినప్పటికీ నేను ఐసోలేట్ అయిపోయాను, నాకు చాలా సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోతే రాజేశ్వరి మేడం గారు వాళ్ళ రేకి గ్రూప్తో రిమోట్గా నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన 24 అవర్స్కి నాకు చాలా రిలీఫ్ వచ్చింది. నేను ఒక టైంలో నాకు ఇంకా సరిపోతుందా లేదా అనుకున్నాను. నేను ఇంకా ఫైనల్ స్టేజెస్ అనుకున్నాను. అప్పుడు నాకు సడన్గా ఒక పవర్ వచ్చి రిలీఫ్ ఇచ్చింది. అందుకనే నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే, రేకి ఈజ్ అన్ ఇన్క్రెడిబ్లీ పవర్ఫుల్ మీడియం టు హెల్ప్ టు హీల్, అండ్ ఇట్ వర్క్ ఫర్ మీ రిమోట్గా. ఒక ఇండియా నుంచి నాకు ప్రేయర్స్ చేసినందువల్ల నాకు 24 అవర్స్లో చాలా రిలీఫ్ తగ్గింది. నేను ఇప్పుడు ఏం అడగదలుచుకున్నానంటే, ఇప్పుడు రిపీట్గా వచ్చే అవకాశం కూడా ఉందంటారు. ఇప్పుడు కూడా ఇంకా టెస్టులు చేస్తున్నారు, వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుందా కరోనా వైరస్, ఇంత ముందుకు ఎవరికైనా అలాంటి మనుషులకి ఎవరికి వచ్చిందో వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, లేక వాళ్లకు వాళ్ళ బాడీనే ఇమ్యూనిటీ డెవలప్ చేసిందా, డెవలప్ చేసి మళ్ళీ ఇంకొకసారి రాకుండా ఉండటానికి బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేసిందా అని రీసెర్చ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు టెస్ట్ తీసుకుపోతున్నాను, యాంటీబాడీ టెస్ట్ తీసుకుపోతున్నాను. కానీ ఏం అడుగుతున్నానంటే, రేకి ద్వారా మనం ప్రివెంట్ చేసుకోవచ్చా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి? రామచంద్ర, వెరీ నైస్ క్వశ్చన్ అడిగారు మీరు.
రేఖీ అంటే కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ మనం తీసుకుంటాం కాబట్టి మీరు ప్రతిరోజు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుని ఆ ఎనర్జీ ద్వారా మన లంగ్స్ ని మొత్తం హోల్ సిస్టమ్ ని మనం గనక పొద్దున్న అంటే హౌ వి టేక్ మెడిసిన్, అలాగే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ వైరస్ కి ఎఫెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే పొద్దున్న అట్లీస్ట్ 3 times సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోండి. యూ కెన్ ప్రివెంట్ ఫర్దర్ గా బిఫోర్ యూ గో టు టెస్ట్ ఆల్సో టేక్ 3 times ఆన్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే ఆల్రెడీ యూ హావ్ లెర్న్ ఫస్ట్ లెవెల్ కాబట్టి. సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆల్ అంటే మీకు మొత్తం హోల్ బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, సెల్ఫ్ ట్రీట్మెంట్ లైక్ మెడిసిన్ 3 times తీసుకోవాలి. సో ది ఎనర్జీ వెళ్ళి బ్లాక్స్ లో ఒకవేళ ఎక్కడైనా వచ్చినా కూడా దాన్ని రిలీజ్ చేసే ఆ ఎనర్జీని ఆ బ్యాక్టీ వైరస్ ని రిలీజ్ చేసే ఈ శక్తి రేఖీకి ఉంది అని నేను నమ్ముతున్నాను. కేసెస్ ఆర్ దే అండ్ ఫస్ట్ కేసు నీదే. మేమందరం కూడా చాలా మంది ఆ రోజు చాలా మీ బ్రదర్ ఫోన్ చేస్తే మేము ఒక ఒక ఆవిడైతే డాక్టర్ ఉమా గారని ఆవిడ ఒక గంటన్నర సేపు డైరెక్ట్ నీకే చేశారు ఆవిడ. అండ్ షీ టోల్డ్ హర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇమీడియట్ గా రామచంద్ర లేచి కూర్చుంటాడని చెప్పారు. నెక్స్ట్ డే మీ బ్రదర్ ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ మిస్టీరియస్ ఎనర్జీ. హౌ అంటే చెప్పలేము. సర్టెన్ థింగ్స్ నో ఆన్సర్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్. హౌ అంటే చెప్పలేము. నేను ఆ టైంలో నాకు ఎలా ఉండిందంటే నాకు అప్పటికే 13 రోజులకి ఫీవర్ కంటిన్యూస్ గా చాలా హెవీగా ఉంది. ఎలా అయిపోయిందంటే నేను అప్పటికి ఎర్లీ స్టేజెస్ అన్నమాట యూకే లో కూడా కేసులు, నేను ఎక్కడ వెళ్ళలేకపోయాను. ఐ కాంట్ గో టు హాస్పిటల్ అండ్ అడ్మిట్ మై సెల్ఫ్ ఎందుకంటే రావద్దండి అని చెప్పేశారు. నేను నా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేను ఎందుకంటే ఎక్స్పోజ్ చేయలేరు. నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ని ఎవరిని పిలుచుకోలేదు. ఐ నోబడీ కెన్ కమ్ టు మై హౌస్ ఎందుకంటే సీరియస్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను అరే లైఫ్ ఇంతేనేమో ఇంకంతే, ఐ హ్యాడ్ గివెన్ అప్ అనమాట. అలాంటి లాస్ట్ స్టేజ్లో నాకు ఇది మిస్టీరియస్గా నాకు ఐ గాట్ రిలీఫ్ అండి. నేను నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ ఈస్ మిరాకిల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామచంద్ర. థ్యాంక్ యూ. టేక్ సెల్ఫ్ ట్రీట్మెంట్ 3 times డైలీ టు ప్రివెంట్. ఓకే మేడం. సో మరి మీరు మీరు నీరాజనం అనే పుస్తకం రాశారని విన్నాం మేడం, మరి అది రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఏంటి చెప్పండి దాని విషయాలు కూడా 2 minutes లో చెప్పేసేయండి. అంటే భక్తి నీరాజనము అని నీరాజనం అనే పుస్తకం తర్వాత రాసాము. ముందు కొన్ని పాటలు రాసాము, ఒక 20 songs అలా ఏదో సాయి పాటతో ముందు మొదలైంది. అట్లాగే ఏమిటో ఈ దేవుడు అయ్యారు ఆ దేవుడు అయ్యారు వాళ్ళు వచ్చిన అంటే సమ్థింగ్ అనమాట. ఐ యూజ్ టు టాక్ టు దెమ్ వాట్ యు ఆర్ నాట్ ఇలాగనమాట. అంటే ఇప్పుడు మనం చెప్తే కూడా ఎవరు నమ్మరు. అట్లాగా వాళ్ళు వెనక నుండి రాయించుకున్నారు ఈ పాటలు నిజానికి. సూపర్ మేడం. మరి అలాగే మీరు 108 మందితో పాడించాలన్న ఆలోచన కూడా అసలు ఎలా వచ్చింది మీకు? అసలు ఎందుకంటే 108 మంది 108 అష్టోత్తరాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఇప్పుడు నేను నాకు కేవలం ఇది నా సత్తు కాదు, ఇది నా సాహిత్యం కాదు, నాకు సంగీతం రాదు కాబట్టి కేవలం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అందరూ నేర్చుకోవాలి, అందరూ పాడుకుని ఆయన నా ద్వారా ప్రజలకు అందించాడని ఒక ఉద్దేశంతో అనుకుని 108 మంది అంటే అట్లీస్ట్ వస్తారు కదా అని అనుకున్నాము. 108 మంది నెంబర్ ఒక శ్రేష్టమైనది భగవంతుడికి అని అనుకున్నాము. దేవుడి దేవుల 5 దేవుళ్ళ మీద మేము 108 మంది కంటే ఎక్కువతో చేశాము. ఇదంతా భగవంతుడి యొక్క అనుగ్రహము, ఇది ఒక భక్తి ఉద్యమంలా సాగుతోందని నా ఉద్దేశం. సూపర్ మేడం. మీరు కూడా అలాగే ఇంకా మీ ఉద్యమం ఇలాగే సాగాలని నేను కూడా అనుకుంటున్నాను మేడం. మరి మీకు ఆస్ట్రాలజీ మీద కూడా అనుభవం ఉందని విన్నాము. మీరు ఈ ఆస్ట్రాలజీని మీ వైద్య విధానాన్ని క్రోడీకరించి ఏమన్నా వైద్యం చేస్తారా? ఆస్ట్రాలజీ అనేది కూడా ఒక పెద్ద సైన్స్ ఓషన్ అండి బాబు. ఈ హోమియోపతి అస్ట్రాలజీ ఇవన్నీ ఓషన్స్. అది ఎంత చదివినా కూడా మనకి అందులో అంత చూడలేము. ఇంకా తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఏమైనా హోమియోపతి సో మచ్ వి హావ్ టు లెర్న్. అస్ట్రాలజీ అలాగే అంటే కొంత పిల్లల కోసం ఏదో వెళ్తూ ఉంటాం కదండి పూజలు అని అవని ఇవని. మొదట్లో వెళ్తూ ఉండేదాన్ని తర్వాత నేను కూడా తెలుసుకుంటే బాగుంటుంది అసలు ఎందుకు ఏమిటి
మనం తెలుసుకుంటే అవతల వాళ్ళు చెప్పింది కొంచెం చేయడానికి వీలుగా ఉంటుంది. ఏం చెప్పకుండా అవ్వలేదు, మరి 10,000 జపం చేయించమంటే ఇది కాకుండా వాట్ ఈస్ దిస్ అని నేర్చుకున్న తపన మొదలయ్యి కొంచెం చిన్న పుస్తకాలు చదవడం మొదలుపెట్టి తర్వాత ఐ గాట్ ది ఆపర్చునిటీ టు డూ ఎంబీఏ అస్ట్రాలజీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఆ చదివిన తర్వాత ఇంకా బాగా నేర్చుకున్నాను, ఇంకా తెలుసుకోవాలి. అటు పేషెంట్ జీవితము ఏమిటి, ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి అస్ట్రాలజీ అనేది. ఈ జీవితం ఏమిటి, ఎందుకు ఈ మనుషులు ఇలా ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు మనతో మాట్లాడట్లేదు, అంటే ఇవన్నీ కూడా మన జీవితం ఏమిటి, అవతల వాళ్ళ జీవితం ఏమిటి, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఇవన్నీ ఇట్స్ గ్రేట్ సైన్స్. వాళ్ళ తత్వాలు తెలిసిపోతాయి మనకి, ఎలాంటి మందులు వాళ్ళు తెలుస్తాయి అనమాట. ఐ వాంట్ టు డూ సమ్ రీసెర్చ్ ఆన్ మెడికల్ అస్ట్రాలజీ. అది నెక్స్ట్ ఉన్నది ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అది. అస్ట్రాలజీ ద్వారా మనం రోగాలు ఏ వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఆన్సెట్ ఆఫ్ ది డిసీజ్ తెలుసుకుని వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాని ఆ రీసెర్చ్ చేసి దాని మీద బుక్ రాయాలని ఒక తపన ఉంది. ఇంకా నేర్చుకుంటున్నాను నేను, ఏదో చెప్తూ కానీ చెప్పిన వాళ్ళు మాత్రం చాలా బాగా చెప్తున్నారని అంటారు. ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, కానీ అది ఒక ఏదో ఒక వృత్తి లాగా నేను పెట్టుకోలేదు. ఎవరైనా అడిగినప్పుడు ఆ ఇన్ట్యూషన్ ఒకటి, ఆ ఇన్ట్యూషన్ ఉన్నప్పుడు చెప్తే చాలా కరెక్ట్ వస్తుంది. కానీ నేను వాళ్ళు అడిగిన వెంటనే కూడా చెప్పను, ఎప్పుడైతే నాకు ఇన్ట్యూషన్ వస్తుందో అప్పుడు చెప్తాను. అసలు మరి ఈ ఆస్ట్రాలజీని మీరు మెడిసిన్ లో కలుపుకుని ఏమన్నా వైద్యం కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా మేడం? కొన్ని కొన్ని ఉన్నాయి. వాళ్ళని చూసి అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది, డిసీజ్ ఏమిటి, దాని మీద కొంచెం బుక్స్ అవి కొన్నాను చదువుతున్నాను. ఈ టైం అను ఆ టైంలో ఇలా వస్తుంది, దీనికి ఇంకా పర్వాలేదు, ఎలాంటి మందులు ఇవ్వాలి, తత్వం తెలుస్తుంది కొంచెము, ఏ ఎలిమెంట్స్ అని ఉన్నాయన్నమాట, ఏ తత్వమో తెలుస్తుంటే మందులు నాకు పర్సనల్ గా ఉపయోగపడేవి ఉన్నాయి. అలాగే అవి కూడా అడుగుతూ ఉంటారు, వాళ్ళకు కూడా చెప్తాను ఇప్పుడు డోంట్ ఇప్పుడు చూడకండి, టైం లేనప్పుడు మనం టైం లేనప్పుడు మీరు సంబంధాలు చూసారనుకోండి, ఎన్నో చూసామన్న పేరు కుదరదు. మీరు చూసారనుకోండి తక్కువ క్లిక్ అవుతుంది. ఇవన్నీ కొన్ని కొన్ని సలహాలు అడుగుతూ ఉంటారు ఆత్మీయులు, వాళ్ళు వాళ్ళకి చెప్తూ ఉంటారు. ప్రతి నేర్చుకుంటే మంచిది. సూపర్ మేడం. మరి సాహిత్య పరంగా కూడా మీకు అసలు ఏమైనా అనుభవం ఉందంటారా? సాహిత్య పరంగా ఏమీ లేదు మేడం, అంటే తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు మెయిన్ సబ్జెక్ట్ గా ఉండేది నాకు బిఏలో అక్కడను. అంటే మనకి జనరల్ అని తెలుగు సబ్జెక్ట్ సాంస్క్రిట్ కలిసి ఉంటుంది దాని మీద ఉండే తప్ప, నేను ఈ సాహిత్య పరంగా అవి కూడా ఎక్కువ నేను చదవలేదు మేడం. కాకపోతే ఈ అన్ని చిన్న చిన్న పదాలే నేను రాసేవన్నీ కూడా పెద్ద సాహిత్యం ఉండదు అందులో. మరి మీరు పాటలు అవి రాశారు కదా, ఏదైనా ఒక చిన్న లైన్ పాడగలరా, వినిపించగలరా మాకు? అంటే ఇంకొకటి మీ అన్నారే రేడియో ద్వారా చిన్న అభ్యర్థన ఏంటంటే, మేము ఒక యూట్యూబ్ పెట్టాము, ఎందుకంటే అందరూ నేర్చుకోవాలి పాటలు అని. కొన్ని కొన్ని యూట్యూబ్ లో ఒక 30-40 పాటల వరకు ఇప్పటి వరకు అప్లోడ్ చేశాము, అంటే విని నేర్చుకోవాలని అంతే. ఓకే, అందరూ నేర్చుకోవాలి. చిన్న చిన్న పదాలు, భగవంతుడిని ప్రార్థించడం, కీర్తన అనేది ఏంటంటే మనకి ఒక అభ్యర్థన ఉంటుంది అందులో, అభ్యర్థన, ఆవేదన, ఆర్తి, ఈ మూడు కీర్తన అనమాట. అందులో మన యొక్క అభ్యర్థన తెలియజేస్తాం. సామూహికంగా తెలియజేస్తామంటే నా బాధ, ఇంత మందితో కలిసి నన్ను కాపాడని అడగడం అనమాట. చెప్పండి మేడం. సరే, అయితే మీరు ఏదో సాంగ్ పాడమన్నారు కదా, మీకు ఏది ప్రశ్న చెప్పండి, అన్ని దేవుళ్ళు ఉన్నారు మన దగ్గర. ఏదైనా పర్లేదు మేడం, అంటే మా వాళ్ళకి ఊరికే వినిపించడం కోసం మీరు 300 సాంగ్స్ వరకు పాడారు, అది రాశారు కదా, దానిలో ఏదో ఒకటి మొత్తానికి మా వాళ్ళకి వినిపిస్తారని చెప్పి అడిగాను నేను. ఒక 2 లైన్స్ పాడండి మేడం, ఎక్కువద్దు, 2 లైన్స్ పాడండి అంతే. ఈ రోజు బుధవారం కదా, వినాయకుడిది కూడా మంచిదే, గణేషుడు పాడదాము. పాడండి అయితే, లేదా ఇంకేదైనా చెప్పినా కూడా పర్లేదు మేడం, ఏదో ఒకటి పాడండి, ఎందుకంటే మీరు రచించిన వాటిల్లో అయ్యే కదా, ఏదో ఒకటి పాడండి. సరే, స్వామి పోతున్నాడు కాబట్టి మనకి 8వ తారీఖు నుంచి ఆయన మీద పాడతాను. తప్పకుండా. దైవం నీవే కలియుగ నామం నీదే శ్రీ వెంకటేశ్వర ప్రచదైవం నీవే
కలియుగ దైవం నీవే, కలియుగ నామం నీదే, నీ ఏడు కొండలు నీ నడువలేను, ఏ పాటి కానుక లందించలేను, నీ ఏడు కొండలు నీ నడువలేను, ఏ పాటి కానుక లందించలేను, నీ భజనలే చేసి నీ నామమే పలికి నీ సేవలోని తరియింతు దేవా, కలియుగ దైవం నీవే, కలియుగ నామం నీదే, శ్రీ వెంకటేశ్వర ప్రచచ దైవం నీవే. సూపర్ మేడం, సూపర్గా ఉంది మీ సాంగ్ నిజంగా. ఎందుకంటే నాకు పి లీల గుర్తుకొచ్చారు మేడం సింగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది, లీల గారు పాడుతున్నారా అనిపించింది కొంచెం సేపు నాకు. ఓకే మేడం, మరి మీకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది కదా, మరి దానిపై మీ ఫీలింగ్ ఏంటో చివరిగా చెప్పేసేయండి. మనకు సైన్ ఆఫ్ టైం కూడా వచ్చేసింది. అవునా, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ఫీలింగ్ అనేది ఏం రాలేదు, కానీ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప కానుకగా భావించాను. ఇప్పుడు చెప్తున్నాను, ఇదివరకు కూడా అంత నిలిప్తగా ఉండేదాన్ని. రైట్, మీరు అడిగారు కాబట్టి నాకు ఇప్పుడు నా మనసుకి తోచింది ఏంటంటే, భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప కానుక. నా పాటలు నువ్వు ప్రచారం చేస్తున్నావు కాబట్టి నీకు నేను ఇస్తున్నాను అని భగవంతుడు ఇచ్చాడేమో అని అనిపిస్తోంది. అది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నా. తప్పకుండా మేడం, ఎందుకంటే అంత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు మీకు వచ్చింది కాబట్టి మా శ్రోతలకు కూడా మీ గురించి తెలియాలి కాబట్టి నేను అడిగాను. థ్యాంక్ యూ. అంటే నాకు ఇప్పుడు రైట్ నౌ అనిపించింది, ఇదివరకు అంటే నాకు పెద్ద భావన ఏం లేదు. అయితే పరమాత్మ ఈ భగవంతుడి గురించి ప్రచారం చేస్తున్నావు కాబట్టి ఇంకా నువ్వు ఎన్నో చెయ్యాలి, నీకు ఇది కానుకగా ఇస్తున్నాను అని నా వెంట ఉండి చెప్పిన వాళ్ళందరూ కూడా ఎంతో మంది అండి, పాపం ఎంతో మంది భక్తులు. నిజంగా నిజంగా వాళ్ళకి వాళ్ళకి వెళ్ళాలి అసలు అదంతా. వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను, మేమందరం కలిసి ఏ జన్మలోనో ఎక్కడో ఉన్నామో అని అనిపిస్తుంది నాకు. ఇంతమంది ఇప్పటికీ కూడా గత 5-6 నెలలుగా మేము దూరంగా ఉన్నా కూడా నా వెంట ఉండి రోజు ఫోన్లు చేస్తూ నేను చెప్పినట్టు రాత్రి 10 గంటలకి పాటలు పాడుతూ 3-4 నిమిషాలు ప్రార్థన ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు ఇలాగ ప్రతి ఒక్కరూ తయారయ్యి ప్రపంచంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఈ వైషమ్యాలు తొలగిపోయి నేను నాది అనే భావన పోవాలని, మానవులందరూ ఒకటిగా ఉండాలని, దానికి నా చేతనైన సాయం ఈ చిన్న ప్రయత్నం. సూపర్ మేడం, నిజంగా మీరు ఇంకా ఇలాంటి అవార్డులు చాలా అందుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. మీకు మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సోభారాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవాసాంధులందరికీ నా యొక్క దీవెనలు, నా యొక్క శుభాకాంక్షలు. తప్పకుండా మేడం. ఇదండి ఈరోజు మనం స్పెషల్ లైవ్ షో, మీ అందరికీ నచ్చింది అనుకుంటూ మళ్ళీ రేపు ఇంకొక ఆత్మీయులతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, అప్పటి వరకు సెలవు, నమస్కారం. విని వినిపించు తెలుగన్నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.